చినుకు జాడ కనిపించదు కలిసిరాని కాలం దానికి తోడు అధికారుల నిర్లక్ష్యం చేసేది లేక రోడ్డెక్కారు రైతులు సాగునీటి కోసం తాము చేస్తున్న న్యాయమైన పోరాటానికి సహకరించాలంటూ ఓ అన్నదాత సిఐ కాళ్లు పట్టుకున్నారు అనంతపురం జిల్లా విడపనకాలలో ఈ ఘటన చోటు చేసుకుంది అనంతపురం జిల్లాలో మిచ్చి రైతులు ఆందోళన బాట పట్టారు కంటికి రెపలా కాపాడుకున్న పంట నీరు లేక ఎండిపోతుండడం చూసి అన్నదాతలు ఆందోళన బాట పట్టారు వెడపనకాళ్ళు మండలంలో జీబీసీ కెనాల్ కింద వేలాది ఎకరాల్లో రైతులు మిర్చి పంటను సాగు చేశారు పంట ఎదుగుతున్న సమయంలోనే అసలు కష్టాలు మొదలయ్యాయి పంట బాగానే ఉంది సరిగ్గా కాయలు కాసే సమయానికి తుంగుభద్ర జలాశయం నుండి జీబీసీ కెనాల్కు వచ్చే నీరు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు అన్నదాతలు ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద నుండి హంద్రీనీవా ద్వారా జీబీసీ కెనాల్లోకి నీరు విడుదల చేయాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు హందినీ ద్వారా నీటిని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్లోకి వదిలితే ఆ నీటితో తమ పంటను కొద్దివరకైనా కాపాడుకుంటామని అధికారులను వేడుకున్నారు రైతన్నల గోడు పట్టని అధికారులు స్పందించకపోవడంతో విడపనకల్ మండలంలో రైతులు ఆందోళనకు దిగారు విడపనకల్ మండల కేంద్రంలోని ఎన్హెచ్ ఫార్టీ టూ జాతీయ రహదారిపై రాస్తరో నిర్వహించారు రోడ్డుపై బైఠాయించారు అన్నదాతలు అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అన్నదాతలు చేపట్టిన ఆందోళనను విరమించాలని పోలీసులు కోరారు అయితే నీటిని విడుదల చేయాలని కోరుతూ పోరాటం చేస్తున్న తమకు సహకరించాలంటూ ఒరువకొండ సిఐ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకోవడంతో పోలీసులే చలించిపోయారు అన్నదాతలు పడుతున్న కష్టాలకు ఈ చిత్రమే తార్కాణంగా నిలిచింది